కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ జూకా మల్లి. రచయిత్రి డాక్టర్ కేబి లక్ష్మి గారు. డాక్టర్ కొల్లూరి భాస్కర్ లక్ష్మి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత్రి, కవయిత్రి, పరిశోధకురాలు, వక్త, వ్యాఖ్యాత, విశ్లేషకురాలు, అన్నింటినీ మించి గొప్ప స్నేహశీలి. రచయిత్రి ఐవిఎస్ అచ్యుతవల్లి గారి సాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు. ఈనాడు గ్రూప్లో విపుల చతుర పత్రికలకు సంపాదకురాలుగా పనిచేశారు. యువ కళాభారతి సాహితీ సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించారు. కవి కథకులు శీర్షికన చినుకు మాసపత్రికలో ప్రసిద్ధ కథకులు కవులైన సాహితీమూర్తులను గురించి ధారావాహిక నిర్వహించారు. మునిమాణిక్య నరసింహారావు గారి గురించి మోనోగ్రాఫ్ని రాసి సిపి బ్రౌన్ అకాడమీ వారికి, కేంద్ర సాహిత్య అకాడమీ వారికి అందించారు. వీరి కథలు మనసున మనసై, జూకామల్లి పేరుతో సంపుటాలుగా వెలువడ్డాయి. కవితలు గమనం, వీక్షణం శీర్షికలతో కవితా సంపుటాలుగా వెలువడ్డాయి. 2003లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. వీరి మనసున మనసై కథా సంపుటిగ్గాను జ్యేష్ఠ లిటరీ అవార్డు లభించింది. ప్రస్తుత కథ జూకామల్లి 2002 ఫిబ్రవరిలో ఈనాడు ఆదివారంలో ప్రచురితమైంది. జూకామల్లి ఆ పేరులో ఉన్న సున్నితత్వం, భావుకత కథలో కూడా ప్రతి మాటలో కనిపిస్తుంది. కథ చివరి వరకు చదివితే ఎంతటి సున్నితమైన అంశాన్ని మరెంత సున్నితంగా చెప్పారో తెలుస్తుంది. చక్కని సందేశాన్నిచ్చిన కథ. వినండి డాక్టర్ కేబి లక్ష్మి గారి జూకామల్లి. ఓసారి నెమలి పింఛన్లా, ఇంకోసారి కుందేల్లా, ఏనుగులా, పరిగెత్తే పాలవెల్లిలా, పడిలేచే కడలి తరంగంలా, అందమైన ఆడపిల్లలా, మేకలా, జింకలా, చూస్తుండగానే ఎన్నెన్ని రూపాలు మార్చుకుని హొయలిపోతోంది మేఘమాల. సూర్యకిరణాలు పడి ప్రతిఫలించే మెరుపు జిలుగంచుతో మిలమిలలాడిపోతోంది. ఉన్నట్టుండి కొండచాటు నుంచి మీద పడుతున్న ఎనుబోతుల్లా కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. వానొస్తుందా? మెరుపుల మేఘమాల మాయమైపోతుందా? అప్పుడు సూర్యుడేమవుతాడు? ఓహ్, చల్లని గాలి. గాలికి జూకామల్లి తీగ ఎంత సుతారంగా ఊగుతోంది. మల్లెతీగకి వర్షంలో తడిస్తే ఇష్టమే గాని ఉరుములు మెరుపులు జంటగా వస్తే జడుసుకుంటుందేమో. జంట, తను కృష్ణ జంట. నీవు వెలిగించు అనురాగ జ్యోతి, కాంతి వెదజల్లి కలిగించు శాంతి, అప్రయత్నంగా పెదవులు దాటిన పాట. గాలి విసురుకి దడాలను మూసుకుంది కిటికీ రెక్క. ఉలిక్కిపడి కిటికీ తలుపుకి స్టాపర్ పెట్టాను. కిటికీ అవతల దృశ్యం మారిపోయింది. మెరుపంచు మేఘమాల ఏ గగనాంతర సీమల్లో దాక్కుందో. ధారాపాతంగా వర్షం కురుస్తోంది.
ఆ రోజు ఉన్నట్లుండి ఇలాగే వర్షం. వాన చినుకు పడినప్పుడల్లా నాకు ఆ రోజు గుర్తొస్తుంది. మొట్టమొదటి జీతం బ్యాంకులో వేసుకుందుకు వెళ్ళాను. తొలి సంపాదనతో ఏమైనా కొనిస్తానంటే నో సెంటిమెంట్స్ అన్నారు నాన్న. బ్యాంకుకు వెళ్ళనంటే ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, ఆల్రెడీ నీకు అకౌంట్ ఓపెన్ చేయించాను, ఇకపై ఆ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కౌంటర్ ఫైల్ చూపించాలి అన్నారు. ఒంటరిగా బ్యాంకుకు వెళ్ళక తప్పలేదు. డబ్బు కట్టి రిక్షా దగ్గరికి వచ్చేదాకా అందరు చూపులు నా మీదే. ఎలాగో అనిపించింది, మనుషులు తమ పనులు మానుకొని ఎందుకు ఇలా గుడ్లు అప్పగిస్తారు? ఏదో వింత ప్రాణం చూసినట్లు తమాయించుకున్నాను. అయినా అలవాటైపోయింది. బ్యాంకులోకి వెళ్తున్నప్పుడున్న తుంపర బయటికి వచ్చేటప్పటికీ వర్షంగా మారింది. 3 రోజుల నుంచి తుఫాను ముసురు వల్ల సూర్యుడు కనబడని వాతావరణం, చీకటి చీకటిగా ఉంది. అయ్యో బిడ్డ, జరసేపు లోపలనే ఉండకపోతివా, వానకు తడిసిపోతున్నావు అంటూ రిక్షా తుడిచి నేనెక్కే వరకు పక్కనే ఉన్నాడు రిక్షా తాత. ప్లాస్టిక్ కాగితంతో కుట్టిన రెయిన్ కోటు నాకు ఇవ్వబోయాడు. వద్దని ఓ వారకి ముడుచుకుని కూర్చున్నాను. కాసేపు ఆగుదాం, వానకి రిక్షా తొక్కడం కష్టం అని నేనంటే అలవాటేనని ముందుకు కదిలాడు. కాస్త దూరం వెళ్లేసరికి ఎవరో రిక్షా అని కేకేశారు. తాత రానన్నట్టు చెయ్యి ఊపాడు ఆక్కుండా. ఇక్కడికే, అర్జెంట్, డబ్బులు ఎక్కువ ఇస్తా అరిచిందా గొంతు. సవారీ ఉందయ్యా తిరిగి అరిచాడు తాత. అతనెవరో రిక్షా టాప్ వెనుక నలుపలకల రంధ్రంలోంచి చూశాను. ఆ మసక వెలుతుర్లో, వర్షధారల్లో అతన్ని ఇదివరకు ఎక్కడో చూసినట్లే అనిపించింది. నా మొహం చూడగానే అతని చెయ్యి టాటా చెప్తున్నట్లు ఊగింది. చప్పున వెనక్కి తిరిగాను. మనసు కుదురు తప్పినట్లయింది. ఇల్లొచ్చింది. రిక్షా ఆగగానే అమ్మా తమ్ముడు వీధిలోకొచ్చారు. సాయంత్రం నేనిచ్చిన కౌంటర్ ఫైల్ చూసి నాన్న నా తల నిమిరి మెచ్చుకున్నారు. ఆడపిల్లలకి ఉండాల్సిన ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, పట్టుదల గురించి చెబుతూ నన్ను చూసి నేర్చుకో అన్నట్లు తమ్ముడు కేసు చూశారు. ఆడపిల్లలతో పోల్చడం ఇష్టం లేనివాడు చిన్నబుచ్చుకున్నాడు. అమ్మ నా తలని గుండెలకి హత్తుకుని, నా బంగారు తల్లి, మంచి సంబంధం చూడండి, పెళ్లి చేసేద్దాం అంది. నాన్న దీర్ఘంగా నిట్టూర్చి తల ఊపారు. ఏం మాట్లాడలేదు. నా పెళ్ళంటే మాటలా? ఉద్యోగంలో కొత్తదనం తగ్గింది. మనుషుల మనస్తత్వాలకి అలవాటు పడ్డాను. ముసురు తగ్గి వాతావరణం తెరిపించిన ఓ సాయంత్రం గుడిమెట్ల మీద కూర్చుని ప్రసాదం తింటున్న నా చేతుల్లో మడిచిన కాగితాలు పెట్టి, ఇవి జాగ్రత్తగా చదవండి, మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు. తీరా చూస్తే అతనే. ఆనాటి వర్షంలో రిక్షా పిలిచిన అతను. ఓ అపరిచితుడు అలా పబ్లిక్గా నా చేతుల్లో కాగితాలు పెట్టడం నాకు కొత్త. స్త్రీ సహజంగా ఎవరైనా చూస్తున్నారేమోనని భయం వేసింది. అందుకే ఏమి రాసి ఉందో, అయినా ఎలా చదవడం, ఎవరైనా చూసి ఉంటారా? అతను నా చేతిని తన చేతిలోకి తీసుకుని కాగితం మడతలు పెట్టి వేళ్ళు మూసిన క్షణాల స్పర్శ ఇంకా అలాగే ఉంది. నేను చదివిన ప్రాచీన అర్వాచీన సాహిత్యంలోని కథానాయకులంతా కళ్ళ ముందు నిలిచారు. వాళ్ళెవ్వరితోనూ నాకు రవ్వంత పోలిక లేదు. నేనేమిటి, అతనేమిటి? ఇలా అనుకుంటూ ఇంటివైపు కదిలాను. ఇంటికి వెళ్ళాక ఆ కాగితాలు ఎలా చదవాలి, ఎక్కడా అన్నది సమస్య. కొన్ని సందర్భాల్లో స్నానాల గదికి మించిన రహస్య స్థావరం ఉండదు. అందుకే అతడిచ్చిన కాగితం మడతలు అక్కడే విప్పాను. మోహనమల్లిక, భయం లేదు, మీరు నన్ను చూశారు. కానీ నేను మిమ్మల్ని చూడడమే కాదు, మీ గురించి బాగా తెలుసుకున్నవాడిని. మీ పేరు కూడా తెలుసు. చూసారా, మీ బస్తీలోనే ఓ చిన్న గదిలో అద్దుకుంటున్నాను. ఈరోజు రిక్షాలో మీరున్న సంగతి ముందు నాకు తెలీదు. ఖాళీ రిక్షా అనుకుని పిలిచాను, ఏం అనుకోలేదుగా. మీ కదలికల్ని చూస్తుంటే నాకు కెరటాలలో నురువు తెరచాలులో నీటి పొరజాలులో కిన్నెరటు కదిలి ఇటు కదిలి చిటి తరంగాలలో పొటి తరంగాలలో నటనాలు మొదలెట్టెనే కృన్నీటి తుడుముల కదలాడెనే అన్న విశ్వనాథ వారి కిన్నెర గుర్తొస్తుంది.
మనసులోని సర్వస్వాన్ని చెప్పుకొని దాపరికం లేకుండా ఉండేదేగా నిజమైన స్నేహం. అందుకే హద్దుల్ని సరిహద్దుల్ని చెరిపేసి గౌరవాధీన రేఖ దాటి మీరులోంచి ఆత్మీయంగా నువ్వులోకి వచ్చేందుకు అనుమతి కోరుకుంటున్నాను. నిజంగా నువ్వేదో నా సొంతమైనట్టుగా, ఏదో హక్కు ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నాను. నువ్వు నా ప్రియ వీచికి వినిపించాక ఆత్మచిత్రణ మరో విధంగా ఎలా చేసేది? మన మనసులు విప్పి చూసుకుంటే ఎన్ని పావురాయి గువ్వలు ఒదిగి ఉంటాయో. అసలు పావురాయిలే లేని మనసులుంటాయా? మోహన, నువ్వు, నీ మనసు అంతా నాదనిపిస్తుంది. స్వప్నాల్లో దృశ్యాదృశ్యంగా హృత్యంగా ఉంటావు. ఆ స్వప్నాల్లో పొందింది అనంతంగాను, ఆ తర్వాత అంతా శూన్యంగానూ ఉంటుంది. నీకోసం దాచిన స్వప్న గంధాన్ని ఏం చేయను? ఎన్నాళ్ళని వాటిని మోస్తూ ఈ శూన్యపథాన సంచరించను? శరీరాన్ని మనసుని విడదీయలేం. మనసు భావన, శరీరం దాని ప్రతిరూపం, భాష్యం భాష కదూ. స్నేహం, ప్రేమ, ఒక ఉదాత్తమైన భావనలు. నువ్వు నాకు బాగా నచ్చుతావు. నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నా వెన్నెముక మరింత నిటారవుతుంది. నిజం మోహన, జీవితాన్ని ఎదుర్కోలేని అధైర్యంతో నీ స్థితిలో నీకంటే చిన్న వయసులో ఆత్మహత్య చేసుకున్న చెల్లి గుర్తొచ్చి నా గుండె చెరువవుతుంది. సానుభూతి, జాలి లేని నా హృదయ నిఘంటువులో నీకో గౌరవప్రదమైన ప్రత్యేక స్థానం ఉంది. మల్లిక, మల్లెలు విరిసే సంధ్యలా అనిపించే నీ ముందు నా మనసు ఇలా విప్పాలనిపిస్తోంది. స్వప్నాలు, స్వర్గాలు, ఆకాశపు మృదుత్వం, మనసు కింది తేమ, స్త్రీమదిలోని మెత్తదనపు సొబగు నీ దగ్గరే ఉన్నాయనిపిస్తుంది. ఆ మెత్తదనంలోనే పురుషుడు తన అల్పత్వాన్ని వీడి సంపూర్ణ మానవుడవుతాడు. తనని తాను పోల్చుకుంటాడనిపిస్తుంది. ఆ పురుషుడు నేను అవ్వాలన్న ఆశ నన్నిలా ప్రేరేపిస్తోంది. నిజం, నేను కోల్పోయిన దాన్ని నీ దగ్గర పొందగలనన్న అందమైన భావన ఏదో ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. నా హృదయ శూన్యత నిండా నువ్వు నిండి ఉన్న ఊహ. అది నాకు అద్భుతంగా అనిపిస్తుంది. ఊహలు, సుందరమైన కలలు లేకుంటే జీవితం వ్యర్థం కదూ. నా మనసంతా నిండిన ప్రియమల్లిక, నువ్వు నన్ను సందేహించడం లేదు కదూ. నీకో మాట చెప్పనా? అమలు, ఎంతసేపలా బాత్రూంలో? బయటికి రా తొందరగా, తమ్ముడు స్నానం చెయ్యాలి. అమ్మ కేకలతో గబగబా కాగితాలు మడిచి దాచేశాను. మళ్ళీ అలాంటి అవకాశం వారం దాకా రాలేదు. ఈ వారం రోజులు ఒకటే టెన్షన్, ఆ అక్షరాల నిజాయితీ గురించే ఆలోచన. ఆదివారం నాటి తీరిక లేఖాపఠనాన్ని కొనసాగించే వీలు కల్పించింది. ప్రేమ కూడా జీవితంలాగే బరువుగా ఉంటుంది. ఏమీ తెలియని పసిపిల్లలమైపోయి ఇసుక మైదానాల్లో నీతో పిచ్చుకగూళ్ళు కడుతూ ఉండాలని ఉంది. మల్లిక, నేను నిరుపేదను. అమ్మ, నాన్న, చెల్లిని పోగొట్టుకున్న అనాథను. విద్యార్థుల్లో చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెంచాలని ఆశపడే ఆశావాదిని. ఒక చిన్న స్కూల్ మాస్టర్ని. రాబోయే నా జీవన సహచరి పట్ల ప్రత్యేక అభిమానం, ఆప్యాయత, మమతానురాగాలు అల్లుకున్నవాణ్ణి. ఇంతకు మించి నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఇది చదివాక నీవు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కదలికలకి సమ్మోహనంగా ఊగే నీ చెవుల జూకాలు, మల్లె వంటి నీ మనసు సాక్షిగా నువ్వేం చెబుతావోనని నా మనసు ఆరాటపడుతోంది. మంచినే ఆశిస్తోంది, కానీ మరీ ఇలాగే జరిగి తీరాలని శాసించడానికి ధైర్యం చేయలేకపోతుంది. అన్నట్టు నా పేరు కృష్ణమోహన్, కానీ మోహనకృష్ణగా ఉండడానికి ఇష్టపడుతున్నానంటే కోపమా? ఏం చెప్పను, నిర్మలమైన ప్రేమలో మమేకమైన హృదయకాంక్షతో రచించిన ఊహాచిత్రాలన్నింటినీ నీకు అంకితమివ్వాలని ఉంది. నీ వ్యక్తిత్వం నన్ను విచలితుణ్ణి చేస్తోంది. నా భావుకత అంతా నీ చుట్టూ అల్లుకుపోయి ఉంటుంది. నీ ఊహలు నా హృదయంలో పరిమళాలు నింపుతాయి. ఇలా ఎంత చెప్పినా
ఇంకా ఇంకా చెప్పాలనే ఉంటుంది. జీవితం ఇంత చేదుగా ఉంటుందని సీదువు చెప్తే తెలిసింది. మమత ఇంత మధురంగా ఉంటుందని మనసు విప్పితే తెలిసింది అన్నారు ఒక కవి. ఎంత నిజం! నీతో ఇలా మనసు విప్పి మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉందో ఎలా చెప్పను? ఉండనా, మారుపలుకు మరి ఆలస్యం కాదని నమ్ముతున్నాను. ఉంటాను. కృష్ణ. చదవగానే భయం స్థానంలో ఆశ్చర్యం, అనుమానం వచ్చి చేరాయి. నా కోసం ఇంత అందమైన మనసు, ఇంత చక్కని ప్రేమలేఖ ఉన్నాయంటే కలలో కూడా నమ్మలేని పరిస్థితి. వీటి వెనుక నిజానిజాలు, వ్యక్తి పూర్వాపరాలు తెలుసుకోలేని అశక్తత. చాలాసేపు నుంచి ఆలోచించి మనసులో ఓ నిర్ణయానికి వచ్చాను. నాంది ప్రస్తావనగా ఆ కాగితాలు అమ్మా నాన్నలకు అందించాను. చదివాక ఉరుముల, మెరుపుల, గాలివాన వస్తే కథే లేదా? తెలీదు. కదలబోతున్న నన్ను కళ్ళతో కట్టేశారు నాన్న. తను చదివి అమ్మకిచ్చారు. తమ్ముణ్ణి పిలిచి అతన్ని పిలుచుకురమ్మన్నారు. నాన్న ఫ్రెండ్స్ రాఘవ మావయ్య, సీతత్త, సుబ్రహ్మణ్యం అంకుల్, సూర్యకళ ఆంటీ వచ్చారు. కృష్ణ వచ్చాక దాదాపు 2 గంటలు సంభాషణ కార్యక్రమం సాగింది. ప్రశ్నలు జవాబుల సెషన్లో కృష్ణ తల్లిదండ్రుల కులాంతర వివాహం, పుణ్యస్నానానికి వెళ్ళిన ఆ దంపతుల దుర్మరణం, చెల్లి ఆత్మహత్య ప్రధానాంశాలయ్యాయి. క్రాస్ క్వశ్చన్స్కి కూడా కృష్ణ ఎక్కడా తడబడలేదు. నా గుండె దడదడలాడుతూనే ఉంది. చివరి అస్త్రంగా, నాన్న, డాక్టర్లు చెప్పిన ప్రకారం నా కూతురికి పిల్లలు పుట్టరు, నీ వంశాభివృద్ధి ఏం కావాలి మిస్టర్ మోహన్ అని అడిగారు సీరియస్గా. కృష్ణ గమ్మత్తుగా నవ్వాడు. వాటి మీద తనకు నమ్మకాలు లేవన్నాడు. ఏ హ్యూమిలియేషన్, ఏ న్యూనతాభావంతో తన చెల్లి ఆత్మహత్య చేసుకుందో చెప్పాడు. అలాంటి వాళ్ళని అభిమానించడం, వాళ్ళకి సేవ చేయడమే తన జీవిత లక్ష్యం అన్నాడు. మీరు మల్లిక చేయి నాకు అందిస్తే జీవన బాటలో పక్కనుండి నడిపిస్తానన్నాడు. అందించకపోతే అని నాన్న అనగానే నా వైపు ఓసారి చూసి సమాధానంగా లేచి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. చేయి పెట్టాపారు అమ్మా నాన్న. ముహూర్తం పెట్టారు. సాంప్రదాయం ప్రకారం బుట్టలో కూర్చోపెట్టి కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొచ్చారు మామయ్యలు. నవవధువుగా బుట్టలో కూర్చున్న నా అందం చూసి ఆనందించిన ఆహుతులు నేను పెళ్లిపీటల మీద కూర్చోగానే నిర్ఘాంతపోయారు. పెళ్ళైన మర్నాడు పెరట్లో పెద్ద తొట్టులో వేసిన జూకామల్లి మాతో ఎన్నో అద్దె ఇళ్ళు తిరిగింది. ఇవాళ సొంత ఇంటి పెరడులో పందిరి నిండా అల్లుకుంది. నేను ప్రభుత్వ ఉద్యోగినిగా ఆఫీసర్నయ్యాను. కృష్ణ అదే స్కూల్కి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాడు. ఉచిత విద్య కోసం వచ్చే విద్యార్థిని విద్యార్థులతో ఇల్లంతా నిత్యం సందడి. ఏం కావాలన్నా మా ఇద్దరికీ వాళ్లే చుట్టాలు, స్నేహితులు. నా ఎదురుగా ఉన్నంతసేపు తదేకంగా నా చెవుల జూకాల తూగుల్నే చూస్తుంటాడు. నీ సంతోషం వాటి తూగులో ఊగులో కనిపిస్తుందంటాడు. మీ తాతగారి పేరు, శ్రీశైల మల్లన్న పేరు కలిపి పెట్టుకున్నా నాకు మాత్రం జూకామల్లివే అంటూ వాటిని సుతారంగా సవరిస్తుంటాడు. నేను మోహనకృష్ణగా మారిపోయాను. నా నడుము కింది భాగం పోలియో వల్ల చచ్చుపడిపోయింది కానీ నేను నా కాళ్ళ మీద నిలబడలేనని కానీ నాకెప్పుడూ బాధ అనిపించదు. నాకంత ధీమాన్నిచ్చిన నాన్న, ధీరగా భావించిన కృష్ణ, వాళ్లే నా 2 కాళ్ళు. ఏమిటి, ఎంత ఇష్టమైతే మాత్రం ఎంతసేపు అలా వాననే చూస్తుంటావు? నాతో కాసిన కబుర్లు చెప్పవా? నేను నిద్రలేచి చాలాసేపు అయింది. మళ్ళీ పరిసరాల్ని మర్చిన నీ పారవస్యం నాకు చెప్పవు? నా భుజం మీద గడ్డం ఆనించి అడిగాడు కృష్ణ. నీకు తెలిసిందేలే, ఆనాటి వర్షధారల్లో చెయ్యూపిన నువ్వు, కుదురు తప్పిన మనసుతో నేను అన్నాను. వెనక్కి వంగిన తల అతని బుగ్గకి ఆనిస్తూ జూకామల్లి తీగ ఫక్కున నవ్వింది.
వీల్చైర్ రాడ్ తలకి గట్టిగా చల్లగా తగిలింది. అక్కడ కృష్ణ లేడు. నాకందనంత దూరంలో మేఘాల చాటున దోబూచులాడుతూ నవ్వుతూ చేతులు చాచిన కృష్ణ నా కళ్ళ నిండా. కృష్ణ, నువ్వు పక్కన లేకపోయినా నాతోనే ఉన్నట్లు ఎంత సజీవ భ్రమ. నీ దగ్గరికి వచ్చేదాకా ఈ జూకామల్లితో నిరంతరం నీ స్మృతి స్మరణే ఆలంబన. ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఏవేవో కబుర్ల కలబోతలు. ఇంకాసేపట్లో వెహికల్ వస్తుంది. వికలాంగ సంక్షేమం మీద జరిగే సెమినార్కి వెళ్ళాలి. ఆలంబన, స్వావలంబనల గురించి మాట్లాడాలి. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. సెమినార్లో సమర్పించాల్సిన పత్రం చల్లదనాన్ని మోసుకొచ్చే గాలులకు శబ్దిస్తూ స్పందన తెలియజేస్తోంది. ఇది జూకామల్లి కథ. పరిమళం మీ వరకు చేరిందా? వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.